దళిత భూముల్ని 40 ఎకరాల భూమిని కబ్జా పెట్టుకున్నటువంటి దగాకోర్ని ఆలయ భూములను కూడా కబ్జా పెట్టినటువంటి భూ కబ్జాదారుని సపోర్ట్ చేయడం కోసం దళితుల నోట్లో మట్టి కొడతారా మీరు? ఇది ఎంతవరకు సమంజసమని సందర్భంగానే అడుగుతా ఉన్నా. ఈటల రాజేందర్ కోరిక మేరకు మీరు ఈ దళిత మందిరం బంద్ చేస్తారా మీరు? ఇది ఎంతవరకు న్యాయమని మరొకసారి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇది దుర్మార్గం, ఇది మోసం. ఒక మోసకారుని కోసం, ఒక దుర్మార్గుని కోసం 100 ఎకరాల భూములు కబ్జా పెట్టినటువంటి భూ కబ్జాదారుల కోసం ఇటువంటి పాపానికి ఒడిగట్టడం అనేటువంటి దురదృష్టకరమైన సందర్భంగానే దళితుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు. మన నల్గొండ వార్తలు మన వేటు న్యూస్లో డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్.